అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం, స్వప్రకాశానంద మధ్యమం, అమృతానంద పర్యంతం, వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి నామాల్లో ఒకటైన విమర్శరూపిణి విద్యా వేదాది జగత్ప్రసూహు అంటే అర్థమేమిటి అంటే విమర్శరూపిణి అంటే అర్థమేమిటి అంటే చాలా మందికి తెలియక ఏంటంటే నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని విమర్శించడంలో ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఏం చేస్తాము అంటే అసలు కావాల్సిన విషయాన్ని మనం చేయండి. అక్కడ చెప్పిన విమర్శకు అర్థమేమిటి అంటే ఆత్మవిమర్శ. నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, నేనేం రైట్ చేశానని తెలుసుకోవడమే. ఎప్పుడైతే అది చేస్తున్నామో విద్య అంటే మనలో ఉన్న జ్ఞానము అన్నది ప్రకాశిస్తుంది. అంటే మనకి ఎంత ఆత్మవిమర్శ ఉంటుందో అంత జ్ఞానం అన్నది ప్రకాశిస్తుంది అని చెప్పడం అక్కడ. ఇప్పుడు నేను ఇంకోళ్ళు విమర్శిస్తే ఏం జరుగుతుందండి? అసలు విమర్శిస్తే ఏమీ జరగదుట. మనకి ఉపయోగం ఉండదు, పక్క వాళ్ళకి ఉపయోగం ఉండదు నిజం చెప్తే. ఎందువల్ల అని అంటే ఒకసారి చూడండి, తప్పేంటి రైట్ ఏంటి అని అన్నప్పుడు ఒకసారి ఏంటి అంటే ఒక పెయింటర్ ఉన్నట్ట. ఆ పెయింటర్ వాళ్ళ గురువుగారి దగ్గర మంచిగా చిత్రలేఖనం ఎంతో బాగా గీయడం నేర్చుకున్నట్ట. నేర్చుకున్న తర్వాత తను వేసిన ఫస్ట్ పెయింటింగ్ని ఏం చేశాట, 4 రోడ్ల కూడల్లో మధ్యలో పెట్టి ఒకటి రాసేట కింద ఒక చీటి. ఆ చీటి ఏంటి అంటే, అయ్యా ఎవరికైనా అక్కడికి ఇందులో లోపాలు కనిపిస్తే, ఎందుకంటే ఇది నేను మొదట గీసిన ఫస్ట్ చిత్రము, మీకు ఎవరికైనా ఇందులో కనుక లోపాలు కనుక కనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటి అంటే లోపం ఎక్కడుందో దాని మీద ఇంటూ కొట్టండి అని చెప్పాట. చెప్పగానే సాయంత్రం అయి మళ్ళీ అతను వచ్చేసరికి ఏమైంది అంటే మొత్తం ఆ చిత్రలేఖనం అంతా కూడా అంటే ఆ పేపర్ మొత్తం కూడా ఇంటూలే ఉన్నాయట. ఎక్కడా కూడా చిన్న ప్లేస్ కూడా మిగలలేట. ఇంకా అతనికి ఏడుపు వచ్చేసిందిట. ఏడుపు వచ్చేసి ఇదేంటి ఇంత తప్పు, ఇన్ని లోపాలతో నేను ఒక బొమ్మను గీసానా అని చెప్పి ఏడ్చుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళాట. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాట అంటే, గురువుగారు ఇదేంటి నేను ఒక్క చిత్రాన్ని కూడా సరిగ్గా ఒక్క చిత్రాల్లో ఒక చిన్న ముక్కను కూడా సరిగ్గా గీయలేకపోయాను, మొత్తం అంతా ఇంటూలే అని చెప్పాట. చెప్పగానే వెంటనే గురువుగారు అన్నట్ట, బాధపడకు నాయన, ఇప్పుడు మళ్ళీ ఇంకో చిత్రాన్ని గీ, అదే ప్లేస్లో పెట్టు, పెట్టి ఆ 4 రోడ్ల కూడల్లో నువ్వు కింద రాయాల్సిన చీటి ఏంటి అంటే, ఈ చిత్రంలో ఎక్కడో లోపం మీకు అనిపించిందో దాన్ని కింద నేను పెట్టిన పెయింటింగులతో కలర్స్తో సరిచెయ్యండి అని రాయి అని చెప్పాట. చెప్పగానే ఏం చేశాడు, మళ్ళీ చిత్రాన్ని శుభ్రంగా గీసి ఆ 4 రోడ్ల కూడల్లో పెట్టి, గురువుగారు ఏ విధంగా చెప్పారో ఈ చిత్రంలో మీకు ఎక్కడైనా లోపం కనిపిస్తే ఈ పెయింట్తో సరిచెయ్యండి అని రాయగానే, వారం రోజులు అక్కడే ఆ చిత్రం ఉన్నా కూడా ఒక్కళ్ళు కూడా సరిచేయకుండా వెళ్ళిపోయారట. అప్పుడు గురువుగారి దగ్గరికి ఈ శిష్యుడు వచ్చి, ఏంటి గురువుగారు అక్కడ ఉన్న తేడా, నేను 2 చోట్ల ఒకటే కదా పెట్టాను అంటే, లేదు నాయన అక్కడ నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపమనేసరికి బోల్డ్ మంది ఎత్తి చూపారు, మొత్తం అన్నీ ఇంటూ కొట్టేశారు. ఇక్కడ ఎప్పుడైతే ఆ లోపాన్ని సరిచేయమని చెప్పావో ఒక్కళ్ళు కూడా సరిచేయలేదు, అంటే ప్రపంచం తీరు అలా ఉంది అని చెప్పారట. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చందమామలో చదువుకున్న కథ. అంటే అర్థమేమిటి అంటే మనం లోపాలను ఎత్తి చూపడం ఎంత సులువో ఆ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే అర్థమేమిటి అంటే ఇతరుల్లో లోపాలను ఎత్తడం కంటే మనలో ఉన్న లోపాలని మనం సరిచేసుకుంటూ ఇంకో లోపం చూసినప్పుడు దాన్ని సరిచేయడానికి మనం ట్రై చేశాము అని అంటే మనలో ఉన్న ఉపాసనా బలం అన్నది బయటపడుతుంది. ఇవన్నీ అంటే ఏంటంటే దేవుడికి పూజ ఎందుకు చేస్తాం, ఈ మంత్రం ఎందుకు చదువుతాము అంటే దానికి ఏమీ కారణం లేదు. మనం ఈ చూడండి, పక్క వాళ్ళని విమర్శించడం ఒక పద్ధతి అయితే, ఆ విమర్శ చేయకుండా అందులో ఉన్న లోపాలను సరిచేయడం ఒక పద్ధతి. అంటే పక్క వాళ్ళని కాదు మనలో ఉన్న మనని మనం విమర్శించుకోవడం ఒక పద్ధతి అయితే, ఆ విమర్శ నుంచి మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇప్పుడు నేను ఈ తప్పు చేశాను అని తెలిసినప్పుడు దాన్ని ఏ విధంగా ఒప్పు కింద మార్చుకోవాలో తెలుసుకోవడం అన్నది వస్తుంది. కాబట్టి చక్కగా ఉపాసన చేయడం ద్వారా మనలో ఉన్న తప్పులన్నిటినీ మనం తెలుసుకుని ఒప్పుగా ఎప్పుడైతే మార్చుకున్నామో మన జీవన విధానం ఇంకోళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది.
ప్రపంచం మారడానికి, ఎందుకంటే నేను అన్నది మారితేనే నా ప్రపంచం మారుతుంది కాబట్టి, పక్క వాళ్ళని విమర్శించే స్థితి నుంచి లోపాలను సరిదిద్దే స్థితికి చేరడమే ఉపాసన యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ చక్కగా లలిత ఉపాసకులై వాళ్ళకి వాళ్ళ బ్యాలెన్స్ తెచ్చుకుంటూ వాళ్ళ తప్పుల్ని తెలుసుకుని ఒప్పులుగా మార్చుకుని దాని ద్వారా ప్రపంచాన్ని మార్చాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.